దేవునికి స్తోత్రం. చేతి వేళ్ళ మధ్య సంభాషణ గమనిస్తే మనకు మంచి విశ్లేషణ. ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చేతి వేళ్ళ మధ్య ఒకసారి సంభాషణ జరిగిందట అండి. మన చేయి చూసారు కదా, అందరికీ కూడా చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఈ 5 వేళ్ళకు కూడా ఒక సంభాషణ స్టార్ట్ అయ్యింది. ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, వాదాలు మొదలయ్యాయి. ఫస్ట్ తంబం బొటన వ్రేలు మాట్లాడుతుందంట, నేను తంబ, నేను బొటన వ్రేలునే. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత చదువుకున్న వాడైనా సరే, ఏదైనా ఆస్తి కొందాలంటే తంబం ప్రశ్న మెయిన్. నన్నే ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్, ఇంకేటి ఏదైనా, ఇంకోటి ఏదైనా, ఏదైనా సరే తంబ, తంబ కావాలా? కాబట్టి తంబకి చాలా ప్రాముఖ్యత ఉంది. బొటన వేలుని నేను లేకపోతే మీరు శిరస్సు లేని ముండుములాగా ఉంటారు. కాబట్టి నేను మీకు శిరస్సు, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఐఆమ్ ది గ్రేట్ అంటుందట బొటన వేలు. నిజమే కదా, చాలామంది బొటన వేలు లేకపోతే చాలా పనులు కూడా చేయలేం నిజంగానే. అలాగున తనకున్న గొప్ప అందరిని చెప్పుకుని నేను లేకపోతే మీరు అవుటోళ్ళలాగా ఉంటారు, ఐఆమ్ ది గ్రేట్, దేనికైనా ఫస్ట్ ఇంప్రెషన్ నాదే, ఫస్ట్ నేనే, శిరస్సు లాంటి వాడిని అని చెప్తుందట బొటన వేలు. ఆ తర్వాత చూపుడు వేలేసి అన్నగారు, బొటన వేలు గారు చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా ఆయన హీరోయే. అయితే ఒక మాట, ఆయన నిలబెట్టడానికి కూడా కారణం నేను. ఆయన ఎంత బలంగా మాట్లాడి మనకెంత దన్నుగా ఉన్నా, ఎదటోని నువ్వెంతరా, నీ బ్రతికెంత అని నిలబెట్టేది నేనే. ఐఆమ్ ద ఇండెక్స్ ఫింగర్, చూపుడి వేలు నేను, నన్ను ఇండెక్స్ ఫింగర్ అంటారు. నువ్వెంత, నీ బ్రతికెంత అని అవతలను నిలదీసి ఆయన అలా నిలబెట్టేస్తానంతే నువ్వెంత అన్నగారు ఎంత బలంగా ఉన్నా వెనకాల ఉండాల్సిందే. ఆ సమయంలో అన్నగారి బలం సరిపోదు, నా బుద్ధి బలం ముందు, ఐఆమ్ ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, అందరినీ మాట్లాడి అందరు తప్పులు బయటకు తీసి వాళ్ళని ఎదురుకుండా మనల్ని మౌనంగా చేసే ఫింగర్ నేను. కాబట్టి మీకు బతకడానికి ఎంతకన్నా ఎక్కువ కావాల్సింది, మీ అందరి మనుగడకి ఆధారమైన వారు నేనే, ఐఆమ్ ది గ్రేట్ అందట. ఆ తర్వాత మిడిల్ ఫింగర్ లేచిందట. ఏమండి, మిడిల్ ఫింగర్ లేచి బొటన వేలు అన్నయ్య, చూపుడు వేలు అన్నయ్య చాలా మంచిగా మాట్లాడారు. అయితే నేను మిడిల్, నేను మధ్య 5 వేళ్ళకి, మీరు మన 5 అన్నదమ్ముళ్ళు, నేను మధ్యోని, నేను లేకపోతే మీ అన్నం చెడిపోతుంది, 2 ఇటు 2 అటు వెళ్ళిపోయి అదొక రకంగా మీరు చూడడానికి కుష్టి చేయలే ఉంటుంది. నేను లేకపోతే కనుక నేను మీ అందరిలో ఎత్తరనే రూపంలో కానీ పొడుగులో కానీ మీ అందరికన్నా ఎత్తరనే మీకు ఒక రూపం కలిగించేవాడిని నేను, మిడిల్ ఫింగరు, మీకు అన్నిటికీ మధ్యవర్తం వహించి మీరు ఈ చేయి పట్టుకున్నా ఈ చేయి పట్టుకున్నా మీ మధ్యలో బ్యాలెన్సింగ్గా ఉండే కర్రలాంటో నేను. నేను లేకపోతే బ్యాలెన్స్ తప్పి మొత్తం మటాష్ అయిపోతారు మీరు, ఐఆమ్ ద గ్రేట్ అందట. అప్పుడు ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ ఫింగర్ 4వది, అన్నగారు బొట్టన వేలు గారు, చూపుడు వేలు గారు, మిడిల్ ఫింగర్ గారు, మధ్య ఫింగర్ గారు ఎంతో మంచి ప్రసంగాలు చేశారు. మీ అందరికీ నిండారా వందనాలు. అయితే దేవుడు బైబిల్లో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పాడు. ఆ ఘనమైన కార్యంలో, ఆ నిశ్చితార్థంలో ఎక్కడైనా సరే రింగ్ ఫింగర్ అని నన్ను అంటారు. నేను లేకపోతే పెళ్ళికొడుకు ఉంగరం పెట్టడానికి ఇంకో ఫింగర్ని ఎన్నుకోడు, నన్నే ఎన్నుకుంటాడు. ఆ ఘనమైన కార్యంలో ఘనవగాయించబడి నేను కదా గొప్ప. ఇప్పుడు దేవుడు ఘనంగాయించిన దానిని మనుషులు ఎవరు అవమానపరచగలరు? ఒకసారి ఆలోచించండి. సో ఐఆమ్ ద గ్రేట్ అందటమే. ఇంకా మిగిలింది ఏంటంటే చిటికిన వేలు. సరే 4 అయిపోయినాయి. ఈ చిటికిన వేలేసి చిన్నోడిని, ఎన్నిక లేనోడిని, బలంలో కానీ ఆకారంలో కానీ మీ అందరికన్నా తీసిపోయేటటువంటి నేను మీతో ఏమని చెప్పగలను, ఎలా చెప్పి నా గొప్పతనాన్ని కనపరుచుకోగలను? నా దగ్గర ఉండే కదా ఏ గొప్పతనం, నాకు లేదు, మరేం చేస్తాను? కానీ ఒక విషయం బట్టి నేను సంతోషపడుతున్నాను అందట. ఈ దీనమైన మాటలకి ఏ విషయం బట్టి ఎటు బాబు అని అడిగాను 4. ఏంటంటే అన్న, మనము చేతులు జోడించి భగవంతుడా అని దేవునికి ప్రార్థించినప్పుడు మీ అందరికన్నా ముందు వరుసలో నేను ఉండి దేవుని అనుగ్రహం పొందుతున్నానయ్యా, అదే నాకు గొప్ప అన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులరా, మరి
తగ్గించుకోవడంలో ఎంతో ప్రాముఖ్యత ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాగున్న ఆ చిటికిని వెళ్ళి వెళ్ళలే, మనం బలహీనులము ఎన్నికలేని వారము, కానీ దేవుని స్తుతించడంలో మనం ముందుంటే, దేవుని ప్రార్థించడంలో మనం ముందుంటే, అందరికన్నా గొప్ప కార్యాలు తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప శూర కార్యాలు జరిగించేదారు. కాబట్టి దేవుని తెలుసుకోవడంలో ముందుండాలి, అన్ని విషయాలు తగ్గించుకుని దేవుని నామ మహిమార్థమే మనం బ్రతకాలి.